చరిత్రలోని 15వ అధ్యాయం పురుషోత్తమ యోగమునందలి 17వ శ్లోకమును మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందామండి. 17వ శ్లోకం ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య విభర్త్య వ్యయ ఈశ్వరః ఉత్తమః పురుషః. ఇద్దరిపై ఇద్దరి కంటే ఉత్తమ పురుషుడే తు అవ్యహ వేరైనటువంటి వాడు యహ ఎవరైతే లోకత్రయం ముల్లోకములలో ఆవిశ్య ప్రవేశించి విభర్త అందరినీ భరించి పోషిస్తున్నాడో అవ్యయ శాశ్వతమైనటువంటి వాడు ఈశ్వర పరమేశ్వరుడు పరమాత్మ ఇది పరమాత్మ అని ఉదాహృత పేర్కొనబడుచున్నాడు అర్జున. పై శ్లోకములో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పురుషులు క్షర అక్షర అనే రెండు రకాలుగా ఉన్నారని, క్షర అంటే నాశనము అయ్యేటువంటి వారు, నాశనము అయినటువంటి వారు, శరీరం నాశనమైపోతుంది కొంతకాలానికి, అసలు అలా ఊసు కూడా మనకు కనపడదు, అది క్షర. అక్షర నాశనము లేనటువంటి వారు శరీరము నశించబడినప్పటికీ వారి ఆత్మ నాశనము కాదు, అది శాశ్వతమైనది, అది ఎంతకాలం ఎన్ని యుగాలైనా అది అలాగే నిలబడుతుంది. శ్రీరామచంద్రుడు చూడండి, మరి ఎంత ఇప్పటికీ మనం ఆయన్ని పూజిస్తూనే ఉన్నాం, ఆయన భగవంతుడు పరమాత్మ. అలాగే మహాత్మా గాంధీ గారు చూడండి, స్వాతంత్ర సమరయోధుడు, మరి మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి జాతి పిత, మరి ఇవాళకి ఆయన గుర్తున్నారు. మరి ఆయన యొక్క ఆత్మ అక్షర, మరి శాశ్వతమైనటువంటిది, నాశనం లేనటువంటిది. మరి ఇలా రెండు రకాలుగా ఉన్నారని మనం చెప్పుకున్నాం కదా అర్జున. మరి ఈ విధంగా ఈ రెండు రకాల పురుషులతో పాటు ఇంకొక పురుషుడు వేరే ఉన్నారు, ఆయనే ఉత్తమమైనటువంటి వాడు, ఉత్తమమైనటువంటి పురుషుడు, ఆయనే నాశనం లేనటువంటి వాడును, నాశరహితమైనటువంటి వాడు, నాశనం లేదు ఆయనకి, శాశ్వతమైనటువంటి వాడు ఆయనే పరమాత్మ. ఆ యొక్క పరమాత్మ ఈ యొక్క ముల్లోకముల యందును కూడా ప్రవేశించి, మూడు లోకాల యందు మొత్తం అన్ని లోకాల్లో ఉన్నటువంటి విశ్వం మొత్తంలో కూడా ప్రవేశించి అందరినీ కూడా భరించి పెంచి పోషిస్తున్నాడు అర్జున. ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవాలి అంటూ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు పై శ్లోకంలో రెండు రకాల పురుషులు ఉన్నారని, అందులో ఒక రకం పురుషుడు నాశరహితుడు, నాశనము అయినటువంటి వాడని, నశ్వరుడని, ఇంకొక పురుషుడు నాశరహితుడు, నాశనము లేనటువంటి వాడు, శాశ్వతుడు అని చెప్పుకున్నాము. అదే విధంగా ఈ శ్లోకంలో మరి వీళ్ళిద్దరికంటే ఉత్తమమైన పురుషుడు, శాశ్వతమైనటువంటి వాడు, నాశనము లేనటువంటి వాడు పరమేశ్వరుడట. ఇతనే ఉత్తమమైన పురుషుడు, ఆయనే పరమాత్మ. ఇతను మూడు లోకముల యందు, ముల్లోకముల యందు కూడా, విశ్వమంతా కూడా ప్రవేశించి అందరినీ భరించి పెంచి పోషిస్తున్నారు అనేటువంటి చక్కటి విషయాన్ని అర్జున ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ కూడా ఎంతో చక్కగా తెలియజేయడం జరిగింది. జై శ్రీకృష్ణ.